स्वयं वो हमें चूसी देंगे। बहुती का विषय आप छोड़ लो, बिडे पिल्ले आएंगे एडिशन हो आध्यात्मिक अभी मुख्यमंत्री भौतिक विषय सुंदे भौतिक मैं ये चूसा डबू का भूमि का आस्तु अंदम का अभी शाश्वत उड़े का देहम अंतमेंटे अभी तो अभिप्रा संबंध पड़ी को चलने मुदे मत संबंध पड़े मन अंदम एटी मन वयस मन अंदमे इपू मन अंदमे मन बल मन नोट पन एटी चलने मुदे मत संबंध पड़े दुर्वृत्ति मन दृष्टि मन चूस शक्ति मन विने शक्ति जीर्ण शक्ति अवी मैं संबंध केह मुद्दे मुद्दे एनो विषय मन संबंध पड़ा स्वयं ठीक स्वयं ठीक चक्रवर्ती सम्राट वाले गोपमें राजू आध्यात्मिक वाल चला आध्यात्मिक चला आध्यात्मिक पुरगति साधते वालू भौतिक उठे वाले नाल की बल मुझे जॉब लेदा अंदा उ बंगल एन भूमि इवन आलोचि कहीं स्वयं अर्थमेस साक्षात ब्रह्मदेव पुत्रुड़ा साक्षात ब्रह्मदेव पुत्र साधारण का स्वयं कृष्ण भौतिक विषया आध्यात्मिक विषय की कर्तव्य आध्यात्मिक चाल पुरगति साधन इंका इंटर व्यक्ति तो ना बिड संबंध ये आने भौतिक इक सौकर्या इन कहीं तन योग शक्ति तो आना ये साधे इंक अंदर कभी ना बिडेड़ा ना बिडेड़ संसार चक्र बैठ पड़े अवकाश कल एन साधु आम तो उठी आयन तो उठी आये सेव चू आम लाभमी इधी तंत्री निजम प्रेम तंत्र केवल मचे उतु ना बिडे को आध्यात्मिक इंत लाभमें ना बिडे संसार चक्रम बैठ पड़ता लेदा आम को भक्ति जैसे अवकाश कल इधी तंत्री आलोचन आ उदेश स्वयं मन एम कर्तव लेकिन जनाल के भौतिक चलो पड़े इंटरनेट बैंक बैलेंस अभी वेस्ट अवी वेस्ट एंकंटे खचेटी का मैं इनकी भौतिक विषया आध्यात्मिक लाभ जो आध्यात्मिक एंटे आध्यात्मिक व्यक्ति भौतिक विषया ऑटोमेटिकली वे कमकने दिन तरह इवन विषया तरह आये कर्दम की विनम ये मनसुला आम निर्णय आम निर्णय का गोप विषय देवभूति कर्दमुनि विषया विनी कर्दमुनि विषय विनी
కర్తం ఉనికిని పెళ్లి చేసుకొని తలుచుకున్నది కానీ పారిపోలేదు. ఈరోజు కూడా చాలా అమ్మాయిలు అబ్బాయిలు తలుచుకుంటారు, దీంతో పెళ్లి చేసుకుని రాత్రి పెళ్లి చేసుకున్నారు ఏమి కదా తీరుకుతారు. దేవుడికి కర్తం ఉనికిని పెళ్లి చేసుకొని కోరి ఉంది, నిర్ణయించుకున్నది. కానీ అది ఏం చేసింది? వాళ్ళ తండ్రి పోయి చెప్పింది స్వయంభూ, మనం నానా నేను మీ అబ్బాయి విషయం వినున్నాను, ఆయనలో మీ పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. తండ్రి ద్వారా సంబంధము జరిగింది. తండ్రి అనుమతి లేకుండా ఆమె ఒక్కడికి వేయలేదు. ఇది చాలా గొప్ప విషయం, ఇది చాలా గొప్పమైన విషయం. తండ్రి అనుమతి తండ్రికి చెప్పిన తర్వాత తండ్రి ఓకే అంటేనే ఆయన ముందుకొచ్చింది. తన ఇష్టంతో చేసుకోలేదు, ఇష్టం ఉంది కానీ ఇష్టంకి అనుమతి కూడా అవసరమైనది. ఇది చాలా పెద్ద విషయం. మనకి ఎన్నో విషయాలు ఇష్టం ఉంటాయి కానీ అనుమతి తీసుకోవాల్సింది. ఆధ్యాత్మిక జీవితంలో అనుమతి లేని పురోగతి ఉండదు. మనకి ఎన్నో విషయాలు విద్యాలయ అధ్యయనం ఏం చేయాలి, మనకంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారో మన కేర్ టేకర్స్ వాళ్ళకి చెప్పుకోవాల్సింది. నేను చేయాలనుకుంటున్నాను, మీకు అనిపిస్తుంది, ఇది నేను చేయాలా, చేస్తే బాగుంటుంది అని చెప్పుకోవాల్సింది. దానివల్ల ఏమిటి, వాళ్ళు మనకంటే ఎక్కువ అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఏముంటుంది, వాళ్ళు మనకు సరిగా గైడ్ చేయగలుగుతారు. నిజంగా మంచి నేరాన్ని విచారము లేక ఇంకేమైనా పొరపాటు ఉన్నాయా లేదా. కనుక నేను జీవితంలో ఏం చేసినా కానీ సలహా తీసుకోవాల్సి మన నిర్ణయం మనకంటే పెద్దవాళ్ళకు మనం చెప్పుకోవాల్సింది. పరీక్షిత్ మహారాజు, పరీక్షిత్ మహారాజు లాంటి గొప్పమైన చక్రవర్తి సమ్రాటుడు అర్జునుడి ముందు అనమాడు. పరీక్షిత్ ముందు మన్మడు సార్ మన్మడు ముని ముందు అంటే జన్మించారు మన్మడు పరీక్షిత్. ఎప్పుడైతే ఆయనకు ఆ శృంగి అనే బ్రాహ్మణ బాలు శ్రాపించింది, నువ్వు 7 రోజులు 7 రాత్రుల నీ జీతం అంత ఇవ్వచ్చు, దాని తర్వాత తక్షక అనే ఒక సర్పం వస్తుంది, నేను కాటేస్తుంది, నువ్వు చనిపోతుంది. శాపించింది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు సాధారణ రాజు కాదు, ఎవరినైతే సాక్షాత్ తల్లి గర్భంలోనే శ్రీకృష్ణ భగవాన్ వచ్చేసి రక్షించిండు కాపాడిండు, ఇక ఈ పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలోనే బాబు దర్శనిస్తున్నాడు. కృష్ణుడు ఉత్తర గర్భంలో వెళ్ళి ఎప్పుడైతే అశ్వత్థమ పాండవుల వంశం నష్టం చేసే ఉద్దేశంతో ఆ బ్రహ్మాస్త్ర ప్రహారం చేసింది ఉత్తర గర్భంపై. ఇంకా ఉత్తర గర్భవతి అభిమన్యు భార్య, అభిమన్యు చనిపోయి రంగంలో అప్పుడు ఉత్తర గర్భవతి కౌరవ వైపు అందరూ చనిపోయింది కానీ అశ్వత్థమ ఉన్నది. మొత్తము ఈ పాండవుల వంశం నష్టం అనే ఉద్దేశంతో ఆయన బ్రహ్మాస్త్రం ఎడుసుకేసాడు ఉత్తర గర్భంలో. అప్పుడు కృష్ణుడు ఉత్తర గర్భంలో ప్రవేశించింది ఆమె రక్షించడానికి. ఇంకా చతుర్భుజ నారాయణ రూపంలో మొత్తము అప్పిండం చుట్టూ తిరిగి అచ్చంక చక్ర గదాకుండా ధరించి ఆ పిండంని కాపాడింది. పిండం ఎవరు? పరీక్షిత్ మహారాజు. తల్లి కడుపులనే గర్భంలోనే భగవంతుని దర్శనిస్తుంది, భక్తులను ప్రత్యేకించి రక్షిస్తుంది అనే సాధారణ పురుషుడు. కనుకనే పుట్టుకం తర్వాత జన్మించిన తర్వాత ఆయన ప్రతి ఒక్క ఎవరు చూసినా కానీ చిన్న పాప కట్టుకున్న అమ్మ సాగుతుంది, ఎవరు చూసినా కానీ
ఎత్తుకుంటుంది అనమాట, పరీక్షిస్తుంది. ఇతడు అయినదా, ఇతడు అతనేనా, ఎవరు, నేను గర్భంలో చూసిన వ్యక్తేనా, గర్భంలో చూసిన వ్యక్తిని దర్శించిన వ్యక్తినా, అందరినీ ఏ కాదు కాదు ఏ కాదు ఇక్కడ కాదు ఇక్కడ కాదు అందరినీ పరీక్షిస్తుంది. కనుక ఏం పేరు నేను పరీక్ష కృష్ణుని పరీక్షిస్తుంది కలవరి పరీక్ష తీరడు. ఆ పరీక్ష మహారాజ్కి ఆ బ్రాహ్మణ బాలను స్థాపించిన తర్వాత పరీక్ష మహారాజ్ తలుచుకుంటే ఆయన అంత శక్తి ఉంది, ఆ బ్రాహ్మణ బాలుడు ఇచ్చిన శాపంని ఖండితం నష్టం చేసే సామర్థ్యం పరిష్కారం ఉంది. ఆ శ్లాపంతో నీ ప్రభావితం కాకుండా ఉండే బ్రహ్మశక్తి పరిష్కారం ఉంది. లేదు, ఇదే నా కర్మ, నేను చేసుకున్న నేను చేసిన పాపంకి నేను ఆ బ్రాహ్మణ్ణి అవమానించిన ఆయన మీద నేను చనిపోయిన పామేశాను, నా ఆకలిన దప్పి పట్టుకోలేక ఆయన మీద నేను చనిపోయిన సత్వమేషం ఆ శ్రమికృష్ణ కనుకనే ఆయన ఆయన బాలు ఆయన కొడుకు నేను శ్లాపించాడు. సరే నేను చేసిన పూటం అంత పెద్దది కాదు, కానీ దానికోసం నాకు శిక్ష చాలా గొప్ప ఉంది ఒప్పుకున్నాడు. ఎందుకు ఎందుకు ఆయన తెలుసుకున్నాడు, ఈ ప్రపంచంలో ఈ భౌతిక జగత్తంలో ఎవరికి కూడా మృత్యు చెప్పిరాదు. వస్తారు నోటీస్ ఇస్తారా, ఏడు రోజులు లేదా వారం రోజులు నెల రోజులు ఎవరికి నోటీస్ ఇస్తారు, మనపైకి ఎవరికి తెలియదు చెప్తున్నాం తెలుసా. అది పరీక్ష మారు ఇవ్వాల్సి వస్తుంది, నేను ఇంత దృష్టి ఇంత దృష్టి. ఎందుకు నాకు నోటీస్ వచ్చింది, నాకు కనీసము తెలుస్తుంది ఈయన హౌస్ ఇంకేమని ఇప్పుడు ఏడు రోజులే. ఇప్పుడు నా శక్తి సామర్థ్యంతో నేను ఆ శ్రాపంని విఫలం చేయొచ్చు కొట్టేయచ్చు, కానీ ఆ శ్రాపంని విఫలం చేస్తే నేను చావకుంటానా, ఆ శ్రాపంతో చావకపోతే ఆ పాము ఆ తక్షణమే పాము పుట్టకపోతే దాన్ని తప్పించుకోవచ్చు, కానీ మృతితో తప్పించుకోవచ్చు ఇప్పుడప్పుడు ఈ దీనివల్ల దానివల్ల చనిపోలేదు ఉండదు. కానీ ఇప్పుడు కనీసం ఒక్క విషయం గ్యారెంటీ ఏంటి, ఇప్పుడు గ్యారెంటీ ఏంటి, ఏడు రోజులు తర్వాత గ్యారెంటీ లేదు ఎప్పుడు చనిపోతాను, చనిపోవడం మాత్రం ఖాయమే, మృత్యులు ఎవరు తప్పించుకోలేదు ఉన్నారు ఎవరన్నా, ఎవరు తప్పించుకోలేదు, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మృత్యులు ఎవరు తప్పించుకునే శక్తి సామర్థ్యం వివరంలో లేదు, మనం అందరం కూడా చనిపోలేదు. పరీక్ష చూసాడు, ఇప్పుడు కనీసము నాకు తెలిసినందుకు నేను ప్రిపేర్ కావచ్చు అవును కదా, కానీ ఇప్పుడు ఈ ఈ సందర్భం దీన్ని నేను తీసుకున్నప్పుడు మృత్యు ఖచ్చితం వస్తుంది, కానీ నాకు ప్రిపేర్ అయ్యే అవకాశం లేదు లేదా, నాకు మృత్యు కోసము తయారయ్యడానికి సమయం దొరకదు, ఎప్పుడు రావచ్చు. ఇక జీవితం యొక్క లక్ష్యం ఏంటి, బ్రతుకుడు ముఖ్యం కాదు, బతుకులు ఎవరైనా బతుకుతారు, రోడ్డు ఎప్పుడు కూడా బతుకుతుంది, బతుకులు ఏమున్నాను రోడ్డు మీద కుక్క కూడా హైగా బతుకుతుంది, సంసారం చేసుకోవడా పిల్లలు కూడా ఉండలేదు, పంది కూడా బతుకుంది గడవదు, అది పెద్ద విషయం రాదు. పెద్ద విషయం ఏంటి, మనం ఎలా చదువుకోవాలి, మనం ఎలా ఈ దేహం పెట్టము అది చాలా ముఖ్యమైనది. కనుకనే జీవితం అంటే ఒక అభ్యాసం, ఇంకా మృత్యు ఇది దానికి పరీక్ష. మనం సంవత్సరం అంతా ఎంత చదివామో ఎంత చదవలేమో ఎప్పుడు తెలుస్తుంది, ఎగ్జామ్ ఆ రెండు గంటలు మూడు గంటలు పడుతుంది, అప్పుడు ఏం రాస్తావో ఏం చెప్తావో అవ్వలేదు. కనుకనే జీవితం గడపడం ముఖ్యం కాదు, చివరికి ఆ ఫైనల్ ఎగ్జామ్ వస్తుంది ఏంటి, మృత్యు. అప్పుడు నీ మానసిక స్థితి ఏముంది, అప్పుడు నువ్వేం ఆలోచిస్తున్నావు, దాని మీద గతి ఉంటుంది. కనీసం పరీక్ష నాకు తెలుసు ఇప్పుడు ఏడు రోజుల సమయం ఉంది,
నాకు ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. ఏం చేసింది, పుస్తకం ఇంపుకొని చదువుతాను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయింది. లేకుంటే డేట్ రాకపోతే ఏ ఎప్పుడో ఉండొచ్చు ఉంటుంది, సడగ డేట్ వచ్చేస్తాం ఫెయిల్ అయిపోయింది. కనుకనే ప్రతి ఒక్క మానవుడు ఈరోజు నేను ఎలా మంచిగా బతకాలి అని ఆలోచిస్తుంది. మంచిది ఆలోచన ఉండాల్సింది, కానీ దాంతో పాటు నేను ఎలా చనిపోతాను, ఏ భావంలో చనిపోతాను, మళ్ళీ నా గతేంది, ఇప్పుడు మంచిగా ఉందా, ఇప్పుడు ఇల్లు ఉంది భూములు అన్నీ ఉన్నాయి, కానీ అచ్చే జన్మం ఎక్కడ లేదు, ఎక్కడ పుడతాను నేను, ఏ కుటుంబంలో మానవులై పుడతానా లేదా 84 లక్షల యోగుల జీవ జంతు క్రిమ కీటక వృక్షాలై పుడతానా, లేకుంటే నేను కట్టుకున్న బంగారా ఆ కింద ఉన్న ఒక మూల ఉన్న శక్తి తెల్ల పువ్వే పుట్టాలి నైన్త్ నేనే కట్టించుకున్న శక్తి నైన్త్ నా కొడుకులు నా మన్మల్లది మలపుత్రము ఆస్వాదించుకుంటారు. కనుకనే ఎప్పుడు ముఖ్యం మంచిదే, కానీ దానికంటే బతికినప్పుడు ఏం చేయాల్సింది, మన నెక్స్ట్ నా సీట్ ఎక్కడ ఉందో, నా గత ఏముందో దాని విషయం ఆలోచించాల్సింది. ఉద్వగచ్చంతి సత్వస్థ మధ్య తిష్టసి రాజసా జగన్యగుణ వృత్తస్య అధౌ గచ్చంతి తామస. ఇష్టమే చెప్తుండు, ఉర్ధ్వగచ్చంతి సత్వస్థ, నువ్వు సాత్వికంగా సాత్వికంగా మంచి విచారాలు మంచి ఆలోచనలు సాత్విక జీవితం గడిపిన వాళ్ళు నీ గత ఏమవుతుంది, ఊర్ధ్వ ఊర్ధ్వలోకాలు జరుగుతుంది, స్వర్గలోకాలు జన్మిస్తుంది, దేవతలపై జన్మిస్తాం, లేక రాజసే గుణంపై ఇక్కడ ఉన్నాం మధ్యే తీసి రాజసే. ఇంకా చెడు కర్మలు పాప కర్మలు చేసిన వాళ్ళు అధౌ గచ్చంతి తామస జగన్యగుణ వృత్తస్ ఇడతో కింద పాపలోకలం తో వెల్లుడు కాయముంది. ఈ దేవుడు పెట్టిన తర్వాత చనిపోయిన తర్వాత ఈ దేహంలోకి వెళ్ళి ఇంకో దేహంలో కూడా ఖాయమే ఫిక్స్ అని లేని డౌట్ లేదు. కానీ డౌట్ ఎక్కడ ఉంది, ఎటు పోతావు, ఇంట్లోకి వెళ్ళి బయట పడతావు కానీ ఎటు పోతావు, మళ్ళీ ఆ ఇంట్లోకి వెళ్ళి బయట పడేకంటే ముందు ఏం చేయాల్సింది, ఏం చేయాల్సింది, నా నెక్స్ట్ స్టాప్ ఎక్కడుందో అది ఆలోచిస్తా ఫిక్స్ చేసుకోవచ్చు. ఈ దగ్గర బయటపడ్డా మరి నెక్స్ట్ ఇల్లు ఎక్కడ, ఏ దేశము ఏ రాష్ట్రము ఏ గ్రామము ఏ పట్టణము ఎక్కడ ఉంటుంది అది ఆలోచించాల్సి, అది మానవ జన్మం యొక్క ప్రయోజనం. అంటే వాస్తవంగా ఇదే ఉద్దేశం, కానీ మనం ఇది ఉద్దేశం మర్చిపోయి కేవలము ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని కూడా ఇక్కడనే లీవ్ అవుతున్నాం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ కాదు, ఆర్ట్ ఆఫ్ లీవింగ్, లీవింగ్ అంటే వదిలిపెట్టు, ఎట్లా వదిలిపెట్టాలో అని తెలుసుకోవాల్సి, ఇది మానవ జన్మ తెలుసుకుంది. ఈ సంసార చక్రంని వదిలిపెట్టి ఈ భౌతిక జగత్తుని వదిలిపెట్టి ఆ వైకుంఠ లోకం వెళ్ళాల్సింది, ఇది మన జీవితం ఉద్దేశం. ఎందుకంటే మనం ఇక్కడ వాళ్ళము కాము, ఇది మన లోకం కాదు, ఇది కిరాయి, ఇది కిరాయికున్న ఇల్లు. ఇప్పుడు మనం అందరము ఎవరికైతే అనుభవం ఉందో కిరాయిలు ఉంటే, కిరాయి ఉన్న ఇంట్లో ఒక మూలకు సిమెంట్ వెళ్ళిపోతుంది, రంగు పాతబడుతుంది, ఏమైనా ఊరుకుతుంది, దాన్ని ఖర్చు పెడతారు ఇంకా నువ్వు పెట్టరు, మదిలు కాదు ఆ ఇంట్లో చెప్తాం, నీళ్ళు అంత లేవు నల్ల పోయి లైట్ లేవు పంక లేవు మీద ఊరుతుంది కింద ఎలకలు కలగలంటున్నాయి టైం కలిగిపోయి వాళ్ళకి చెప్తున్నా రిపేర్ చేస్తున్నా, ఎందుకు రిపేర్ చేయను, ఎందుకంటే ఎంత ఖర్చు పెట్టినా కానీ మనది కాదు. ఒకరోజు వాళ్ళు బయట కొమ్మంటే ఇప్పుడు అడుగుతావా, నేను టైల్ పెట్టించిన, నేను పైపు నెట్టించిన, నేను రంగు వేయించిన వాళ్ళు ఇవ్వడం
ఎవరు మీకు చెప్పింది? మీ ఏ విధంగా రంగు వేసుకోమని మీకు ఉమ్మరిచ్చి మరి టైల్ వేసుకొని చెప్పాము, రంగేసుకొని చెప్పామా? ఎప్పుడన్నా బయటపడితే వెళ్ళవద్దు, అప్పుడన్నీ నీ టైలు నీ పైపు నీ రంగు నీ ప్లంబింగ్ పంకలు ఆ పంకలు కూడా తీసుకుపోవచ్చు, తీసుకుపోతారు అవి ఏం పెట్టిస్తున్నాం పంకలు. కానీ టైల్స్ ఉండరు, ఏ మా టైలు మా మార్బలు తీసుకోదు అట్లా ప్లేట్ అవ్వాలంటే తీసుకుపోండి. ఒకవేళ వాళ్ళు అనొచ్చు ఆ సరే మీరు ఎట్టించి తీసుకుపోనండి, ఏమవుతుంది? అది తీసుకునే పగిలిపోతుంది, టైల్ పగిలిపోతుంది, మారో పగిలిపోతుంది. ఏం తీసుకుపోరాదు, కేవలం మన ముళ్ళు తప్ప మన బ్యాగేజ్లు తప్ప మనం ఏం తీసుకుపోరాదు. మనం ఎంత సామాన్ జమ చేసుకున్నాము, ఈ కిరాయికున్న ఇంట్లో ఎంత సామాన్ కొన్ని జమ చేసుకున్నాము, తర్వాత ట్రాన్స్ఫరింగ్ అయ్యేటప్పుడు అంతే ఇబ్బంది అవుతుంది. ఆ ఇంట్లో ఎంత ఉంటాము, ఒక బ్యాగ్ కొని ఓ 2 సంవత్సరాలు ఏం చేసాం, ఒక 10 బ్యాగులు తయారు చేసాం. ఇంకా 10 బ్యాగులు మోసే బాధ్యత ఏమిటి మనది? ఆ 10 బ్యాగులను మోసుకునే లేక ఇందుకోసం ఒక టెంపో ఓటో మాట్లాడి ఖర్చుకునే బాధ్యత ఏమిటి? అదేవిధంగా ఈ దేహం ఉన్నప్పుడు మనమందరము మనం చేసుకున్న కర్మలు ఇక కర్మ ఫలితాల బ్యాగ్లు చెప్పేస్తున్నాము, అవన్నీ మనకే మోసం. ఏ భార్య ఏ భర్త ఏ తల్లి ఏ తండ్రి ఏ పిల్లలు ఏ జనులు ఎవరు ఆ బ్యాగ్లు మొయ్యరు, ఎవరి కర్మ వాళ్ళే మోసం, ఎవరి కర్మ వాళ్ళే అనుభవించుడు. ఎంత ప్రేమ ఉన్నా కానీ ఎంత ప్రేమ ఉన్నా కానీ భార్య భర్త జనమంటే చేయబట్టి జ్వరం చూస్తున్నాను వస్తువులు ఇచ్చిపోతాం, కానీ కొంచెం మీ టెంపరేచర్ ఇచ్చాను తీసుకోవచ్చు, ఈ నొప్పి కొంచెం తగ్గించు. ఒక బంధు సగం బంధు నీ నొప్పి రాని సగం నాకు రాని ఇద్దరు పంచుకున్నాము, నువ్వు నా అర్థాన్ని నీ కదా, నా సగం భాగం కదా, కలివ నీ సగం బాధలు తీసుకొని తీసుకురాదు. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యు కాంట్ టేక్ ఇట్. ఎందుకంటే మనం చేసుకున్న కర్మలకు ఆ కర్మ ఫలము ప్రతిఫలము, కనుకనే వి ఓన్లీ హ్యావ్ టు బేర్ ఇట్, మనమే మొయ్యాల్సింది. కనుకనే ఈ బ్యాగ్ మనకు మోస్ట్ అయిందా కాదా, నా దగ్గర ఆటో కోసం టెంపో కోసం పైసలు ఉన్నా లేవా, దాన్ని బట్టి మనం ఎంత దాన్ని తయారు చేసుకోవాలో దగ్గర ఆలోచించాల్సి. ప్రయాణం చేస్తాము ఏంటి కొద్దాము అనుకుంటుంది, పోయేటప్పుడు ప్రతిరోజు కొత్త డ్రెస్ వేసుకుంటాం, ప్రతిరోజు కొత్త చీర కూడా ప్రొద్దున ఒకటి సాయంత్రం ఒకటి వాళ్ళు చుట్టుకోవాలి నగర ఇవ్వట్లేదు. విచారం మంచిదే, ప్రొద్దున డ్రెస్సు సాయంత్రం ఒక డ్రెస్సు మధ్యాహ్నం ఒక డ్రెస్సు 10 రోజులు కోసం విన్నాయి 30 డ్రెస్సులు 30 డ్రెస్సులు వేసుకుంటా అందరూ కనబడతారు అనే విచారం మంచిదే. కానీ 30 డ్రెస్సులు మోసేది వాళ్ళు ఆ బ్యాగ్ మనమే కదా. అదేవిధంగా మనం చేసుకున్న కర్మలు మంచి అనిపిస్తాయి, కానీ కర్మ ఫలమును భోగించేది మనమే. ఎమ్ ఐ రెడీ ఫర్ దాట్? నిన్న సిద్ధం ఉన్నది లేదు, ఇది ఫస్ట్ ఆలోచించాలి. కనుకనే ఒక్క దేహం వదిలిపెట్టి ఇంకో దేహంలో కూడా ఫిక్స్ ఉంది తప్పది, కానీ ఏం కర్మలు? దేహం మార్చిన కర్మలు మారవు. ఏ విధంగా ఒక వ్యక్తి ఒకదానికి దొంగతనం చేసిండు, మర్డర్ చేసిండు, ఒకని బాధ పెట్టిండు, దాని తర్వాత వేషం మార్చేసుకొని డ్రెస్ మార్చేసుకొని హెయిర్ స్టైల్ మార్చేసుకొని అవలేదు మొత్తము ముఖం రూపం మార్చేసుకొని ఇంకోడిపోతాడు, పోలీసులు వదిలిపెడతారా? తప్పుతుందా? అంటే జైలు వాడు ఎన్ని వేషాలు వేసుకొని మార్చుకున్నా తప్పించుకునే ప్రయత్నం చేసినా పోలీసులు వదిలిపెడతారా? కొంచెం ఆలస్యం కొంచెం వెనుక ముందు అంతే, ఇక్కడ వాళ్ళు దొరపాటి లోపల లేదు. అదే విధంగా మనము ఈ జన్మంలో చేసుకున్న కర్మలు మనం దేహం మారుతుంది రూపం మారుతుంది
కానీ ప్రకృతి యొక్క నియమాలు ఆ ప్రభుత్వము ప్రకృతి ప్రభుత్వము ప్రకృతి యొక్క చట్టాలు మనం వదిలిపెట్టాయి. కనుగొన్న మాత్రం వీళ్ళు ఏం చేశారు, వీళ్ళకి ఎంత పుణ్యాత్మలు, వీళ్ళు మంచి వాళ్ళు, వీళ్ళకి ఇట్లా కష్టాలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి, ఇలా బాధలు ఎందుకు వస్తున్నాయి. బాధలు ఇప్పటి కావు, గత జన్మ వేసుకుంది. ఇప్పుడు కేవలం డ్రెస్ మార్చింది, ఈ దేహం డ్రెస్ మారింది, కర్మలు తప్పో. డ్రెస్ మారితే కర్మలు తప్పో ఇది అర్థం చేసుకుంది. మేము ఏం పాపం చేసినాం, మా పిల్లలు ఏం చేసాం, మేము మంచి వాళ్ళం, మాకు చెడు దొరుకుతుంది. ఇప్పుడు మంచివాణ్ణి, ఇప్పుడు మంచివాణ్ణి తయారే కదా. గత జన్మలో బద్మశి ఉంటుంది, ఎందరిలో బాధ పెట్టినావు, ఎందరో దొబ్బినావు, ఎందరో మరణ చేసినావు, ఎందరో అని చేసావు, అది శిక్ష అనుభవించాలి. నువ్వే కేవలం డ్రెస్ మార్చినావు, ఊరు మార్చినావు, దేశం మార్చినావు, ప్రాంతం మార్చినావు, ఇంకొకలా ఉంటున్నావు. కర్మ కర్మలు వెళ్తే కనుకనే పరీక్షిత్ మహారాజు పరీక్షిత్ మహారాజ్ ఏం చేసిండు, నేను చేసుకున్న పాపంకి, నేను చేసిన అపరాధంకి నాకు శిక్ష ఇచ్చింది. కనీసం ఇప్పుడు నాకు 7 రోజుల టైం ఉంది, దేనికి ప్రిపేర్ అయ్యేది, తయారయ్యేది. ఆ సమయంలో పడ్డ ఆలోచనలు, నా విచారాలు ఏముంటాయి. ఇప్పుడు ఎగ్జామ్ కంటే ముందు ఉత్తప్పుడు ఏమైనా ముగించుకోవచ్చు. రేపు ఎగ్జామ్ ఉంది, ఈరోజు నైట్ ముగిపోయిందనుకో, రేపు పొద్దున పేపర్లు ఏం రాస్తాం, ఏం రాస్తాం, ఆ మూవీస్ లో కట్టా స్క్రిప్ట్ లేక ఎగ్జామ్ లో ఓరోజు ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఇది చెప్పు, హీరో కూడా మంచి పని చేశాడు చెప్తావా. అదే ఎందుకు, ఎందుకంటే నైట్ అది తెలియదు, పుస్తకం తప్ప అన్ని చూసావు, అన్ని చేసినావు, ఒకరికి ఆన్సర్ ఇస్తావు, పుస్తకం తప్ప అన్ని ఇస్తావు. కనుకనే పరీక్షిత్ మహారాజ్ చేసిండు, ప్రిపేర్ అయి ఉన్నాడు. ఆ 7 రోజుల సమయాన్ని ప్రిపేర్ చేసుకున్నాడు. సో దాట్ అట్ ద టైమ్ ఆఫ్ డెత్, చనిపోయే కాలంలో, అంతకాలంలో నాకు ఇంకో ఎలాంటి విచారాలు భావాలు రాకుండా, ఎలాంటి ఆసక్తి లేకుండా, నేను కేవలం కృష్ణునిపై నా మనసును, నా మనసును, నా ధ్యానాన్ని కేంద్రం చేసి నేను ఈ సంసార చక్రం వెళ్ళే బయటపడతాను, నేను బయటకు వెళ్ళిపోతాను అనే ఉద్దేశంతో ఏ విషయం అప్పటికప్పుడే ఎప్పటికీ శ్రామం అందిందో తెలిసిందో పరిష్కారం చేసిండు. తన కొడుకును జన్మేజయ్, తన కొడుకును సింహాసనం ఉంచడానికి అందించి పెయి మీద ఉన్న వస్త్రాలు, నగాలు, అన్ని వైభవాలు, విలాసాలు అన్నీ దూరం చేస్తున్నాడు. అన్నిటి దూరమై చక్కగా గంగనగర్కు వచ్చేసింది. ఎందుకు? ప్రిపరేషన్. లైఫ్ ఈజ్ అ ప్రిపరేషన్ అండ్ దట్ ఈస్ ది ఎగ్జామినేషన్. అప్పుడు పరీక్షిత్ మహారాజు గంగనగర్కు వచ్చేసరికి వేరే వేరే లోకాలు, వేరే వేరే గ్రహాలకు వెళ్ళాయి. దేవ ఋషులు, రాజ ఋషులు, బ్రహ్మ ఋషులు వీళ్ళందరూ ఆ గంగనగర్కు వచ్చేసారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసింది. ఇప్పుడు పరీక్షిత్ మహారాజు 7 రోజులలో దేహం వదిలిపెట్టబడుతున్నాడు, ఇంకా ఆయన గంగనగర్కు వచ్చేసాడు. ఇప్పుడు ఏదో ఒక గొప్పమైన విషయం బ్రహ్మణ జరగబడింది కదా, వాళ్ళందరూ వచ్చేసి పరీక్షిత్ మహారాజు ఏ విధముగా దేహం వదిలిపెట్టాడు దాన్ని చూడాలి. కానీ ఎప్పుడు వీళ్ళందరూ అక్కడికి వచ్చేసిండు గగన గుడ్డుకు, అప్పుడు పరీక్షిత్ మహారాజు చేతులు జోడించి వాళ్ళందరికీ తన తీసుకున్న నిర్ణయం తెలుపుతుంది. మరేం నిర్ణయం తీసుకున్నాడు? నా చేతిలో ఎన్ని రోజులు ఉన్నాయి? 7 రోజులు. కనుకనే ఈ
రోజులు ఆ తక్షకని సర్పము అత్యంత వరకు నాకు కాటేసి నన్ను పుట్టేంత వరకు నేను చనిపోయేంత వరకు ఈ దేవుని పెట్టేంత వరకు ఈ క్షణం నుంచి నేను ఒక్క బొట్టు నీరు తాగను, ఒక్క అన్నం మెట్టు తినను, ఒక్క క్షణం నిద్రపోను. ఈ నిర్ణయం అని తీసుకున్నాడు. వచ్చగానే ముందు నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పుడు నా రోగు, నా విచారాలు, నా ఆలోచనలు కేవలం ఈ దేహం యొక్క అవసరాల విషయం ఆలోచించకుండా ఆత్మ యొక్క అవసరం విషయం ఆలోచిస్తాం. ఇప్పుడు మన అందరికీ ఏమవుతుంది? ఎప్పుడు ఏమవుతుంది? ఏం తింటా, ఎప్పుడు వండా, ఎటు పోతా, ఈ బట్టు ఉందా, ఆనగా తెప్పించిందా, ఈ దేహంతో సంబంధించిన విచారాలు మనకు. ఎందుకంటే దేహంకి నాలుగు అవసరాలు ఉన్నాయి. దేహం నాలుగు అవసరాలు ఏంటి? ఆహార, నిద్ర, భయం, మైత్రి. ఈ దేహంకి ఆహారం కావాలి, ఈ దేహంకి నిద్ర కావాలి, ఈ దేహం యొక్క తన సంరక్షణ కోసం అన్ని ఏర్పాట్లు కావాలి. అందులో మనం కడుపున ఇల్లు, మనం వేసిన బట్టలు, ఇవన్నీ దీన్ని కాపాడదండి. మనం చేసే యుద్ధం, కొట్లాటలు, కయ్యాలు లేదు సార్, దీన్ని కాపాడుతుంది కదా. దాని భయం, ఆహార, నిద్ర, ఇంకా భయం, ఇంకా చివరికి మైత్రులు. ఇది దేహంతో అవసరం ఉంది. ఈ దేహంకి మైత్రుష్టం కావాలి. ఇక మొత్తము భౌతిక జగతము అది 84 లక్షల యోగ్యంగా ఏదైనా చీజ్ కానీ ఒక చిన్న క్రిమకిన కానీ దానికి పేరు ఆలోచన అది ఒక తిన్న విషయం వచ్చింది చీముంటుంది అడిగి పోతూ ఉంటుంది. ఏమవుతున్నది? ఎక్కడ బిల్లం ఉంది, ఎక్కడ చక్కదు, ముట్టు పారుతుంది భయం. అది కూడా ఇంకో చీముకి సంపర్కం ఎక్కువ, దానికి కూడా మైత్రుష్టం కావాలి. ఉండదు. ఇవన్నీ నాలుగు, ఆహార, నిద్ర, భయం, మైత్రం, ఇవి ఈ దేహం యొక్క అవసరాలు. ఇక మొత్తం సంసారము, ఈ మొత్తం భౌతిక జగతము, ఈ దేహం ఈ నాలుగు అవసరాలు తీర్చుతనే ఈగమే ఉంది. అవును, మనం లేచి నుంచి రాత్రి వరకు మన ఆలోచనలు ఏంటి, మన విచారాలు ఏంటి, మనం చేసే కర్మ ఏంటి, దేనికోసం? ఈ నాలుగు కోసం. దీన్నే మనము భౌతిక జీతం అంటాము. ఇంకా ఎవరైతే ఈ నాలుగు అవసరాలు ఎక్క పొడపెట్టుకుంటారో మన ఏమంటాము? నేను సక్సెస్ఫుల్ అయి ఉంది, అన్నీ ఉన్నాయి, కదా నిన్నో ఉన్నాయి అంటాడు. కానీ నిన్న దేనికోసం? ఈ నాలుగు కోసమే అవ్వలేదు. నిండా ఉన్నాయి, ఫుల్ ఉంది. అయిపోయింది నాలుగు, ఆహార, నిద్ర, భయం, ఇంకా ఇంకా ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో నిండున్నాను. ఇంత గొప్ప, ఇంత గ్రేటు, ఏం సాధించడు, బొంద సాధించడు. ఇక దీన్ని మనము భౌతిక అభివృద్ధి అంటే మెటీరియల్ అడ్వాన్స్మెంట్, టెక్నాలజీ నిర్మించడం ఉంది. నిన్న ఉన్న మన ప్రైమ్ మినిస్టర్ 4G నుంచి 5G ఆవిష్కరణ చెప్పుకోలేదు. 5G ఇంకా 4G ఉండేది, కానీ దేనికోసం 5G? ఈ నాలుగు కోసం. ఇక ముఖ్యంగా దేనికోసం? మైత్రుల కోసం. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇది దేనికోసం ఉంది? కేవలం మైత్రుల సుఖం కోసం ఉంది. ఇది కేవలం మైత్రుల సుఖం చుట్టే ఈ మొత్తం భౌతిక జగత్తు తిరుగుతుంది. 5G అనేది స్పీడ్గా ఇంటర్నెట్ అంటుంది కదా, అవునా? ఉంటుండే తిరుగుతుంది కదా, ఇంటర్నెట్ లేకుండా మనం వస్తే ఉన్నాం. దీనికి ఏ తిరుగుతుంది కదా, ఓపెన్ కాదు 5G. అది తిరిగేసరికి మనకి తిరుగుతుంది, ఇంకో పని తిరిగింది, ఇంకో పని తిరిగింది. ఇప్పుడు ఇంకా స్పీడ్గా ఓపెన్ అయింది. దానివల్ల ఏంటది? ఎంత స్పీడ్గా ఓపెన్ అయిందో
ఇంటర్నెట్ ఎంత స్పీడ్ ఉంటుందో మీరు అంతే స్పీడ్గా ఆ నెట్లో చిక్కిపోతారు. ఇంకా అంతే స్పీడ్గా నడుపుతుంది. ఎందుకంటే వీటి ఉద్దేశం కేవలం టెక్నాలజీ ఉద్దేశం చెప్పేసారు, చెడిపోయారు ముఖ్యంగా. వ్యక్తి అన్ని విధంగా కోల్పోతుంది. ఇప్పుడు మీ పైకి ఎన్ని ఫోన్ నంబర్లు కట్టేస్తాను, ఎన్ని ఫోన్ నంబర్లు కట్టేస్తాను, మీ ఫోన్ నంబర్ని కట్టేస్తుంది. మీరు అడిగినప్పుడు మీ ఫోన్ నంబర్ ఏంటి, పేరు మీరు చెప్పండి, నేను కాల్ చేస్తాను. ఎందుకు ఎందుకంటే మనకు మన నంబర్ గుర్తులేదు. నువ్వు నీ నెంబర్ చెప్పు, నేను డైలీ దానికి కాల్ ఇస్తా, కానీ మిస్ కాల్ ఇస్తా, మిస్డ్ కాల్ ఇస్తా. సేవ్ చేసుకుంది లాస్ట్ నేను చూడాలి నాది. అరే మరి 10 ఉంటాయి, చివరి 8 అని తెలుసు, మరి ఉమ్మడి 7 అది చూసు. ఒకడు చనిపోయినా కానీ గొడవలేదు. రెండు మూడు ఇమోషన్ వ్యక్తి ఆరాయికి రాసి కథ వచ్చింది. చేయబోతుంది ఇది అభివృద్ధి. టెక్నాలజీ మంచిదే, కానీ టెక్నాలజీ ద్వారా సంబంధాలు మంచి కావచ్చు. టెక్నాలజీ ద్వారా మనసుది మానవుడి మనస్సు ప్రశాంతం ఉండాల్సింది. టెక్నాలజీ పెరిగిన గమన ముందు కనీసం అది తిరగకపోతే ఒత్తి ఒత్తి అది తిరుగుతా ఉంటుంది. మరి ఇబ్బంది దాన్ని పక్క పారుతుంది అవులేదా, అది నెలసరి పక్క పారుతాము. కానీ ఇప్పుడేమవుతుంది, కొత్తుతా ఉండు వస్తుతా ఉండు కొత్తుతా ఉండు తిరుగుతా చెప్తా ఉండవు ఇది అది ఇది ఆ ఒత్తుట్లా 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 దినము రాత్రి గడిచిపోతుంది. దిమాకు పరమైపోతుంది, బుద్ధి పాడైపోతుంది, జీవితం గడిచిపోతుంది. బైక్ల మీద కూడా మేము ముందు కూర్చోలేదు, మేము మా కళ్ళు అవుతుందా, నా ముందు బైక్ అడిగిపోతుంది, అంటే తాగి లేదు. అటు ఒక సీట్లో ధ్యానం ఉంది మూడో సరే దుర్మార్గా చనిపోవాలి అంత అర్జెంట్ పైకి అప్పు పెట్టు, పార్కింగ్ పెట్టుకో, చూసుకో, మాట్లాడుకో. ఒక చేతిలో మొబైల్ 5G అంతే స్పీడ్తో వాడు ఒకటి. ఇవన్నీ తొందర వైద్యానికి ఇవి నాకం పడి ఇంకా ఇక తిరుగుతుంది, నిన్ను ఫుల్ స్పీడ్గా సంసార చక్రం తిరుగుతుంది. 84 లక్షలు ఉండాలి తిరుగుతూ ఉండవు సంసార చక్రం తిరుగుకోడక. ఇది తిరుగుతుంది కనుకనే పరీక్ష మారని విషయంలో నిర్ణయం తీసుకున్నాను. నేను 7 రోజులు 7 రాత్రులు ఆ తక్షక అనే పాము నాకు ఎంతవరకు పుట్టదు చనిపోవడం అంతగా నేను తినను తాగను నిద్రపోను. ఎందుకంటే నాకు ప్రిపేర్ అయ్యి ఉంటుంది, నాకు ఈ సంసార చక్రంలో కల్లే నాకు బయటపడింది. ఈ దేహం యొక్క అవసరాలు చాలు, నా జీవితం తినగలిగి మీకు ఈ దేహము డిమాండ్ చేస్తుంది, ఇంద్రియము డిమాండ్ చేస్తుంది. అవును కదా, క్షణం క్షణం కళ్ళంటది చూడు చూడు నాకు మంచి మంచి ముందు పెట్టు కళ్ళు డిమాండ్ చేస్తుంది, చేయమంటది నాకు మంచి మంచి విషయాలు వినిపించు ముక్కది మంచి మంచి వాసనలు రాను. స్త్రీకి పురుషుడి వాసన, పురుషుడికి స్త్రీ వాసన పిచ్చి చెప్తున్నాడు. కేవలం వాసన అంటుంది, వాసన అంటారు నేత అది డిమాండ్ చెప్తుంది నాకు మంచి మంచి తినే వస్తువులు
ఇంక అంతర్పతి పెద్ద శక్తులు ఎవరు డిమాండ్ చేస్తారు? స్వచ్ఛంతం డిమాండ్ చేస్తారు ఎవరు? చర్మము. చర్మము స్పర్శ డిమాండ్ చేస్తుంది. అది స్పర్శ స్పర్శ దాన్ని అప్పుడు బయటలో వస్తుంది. పరీక్షిత్ మహారాజు ఇవన్నిటికీ ఇవన్నీ అవసరాలు ఏం చేసాడు? చాలు. జీవితం గడిచిపోయింది. 40-50 సంవత్సరమైంది కేవలము దేహం యొక్క అవసరాలు తీర్చుకుంటాం. ఈ దేహం యొక్క అవసరాలు తీర్చుట్లా నేను నా యొక్క అవసరాన్ని మర్చిపోయింది. నా యొక్క అవసరం అనేది ఆత్మ యొక్క అవసరం. కనుకనే దేహం యొక్క అవసరాలు తీర్చు తప్ప తప్పు కాదు. కానీ దాంతో పాటి ఆత్మ యొక్క అవసరాలు కూడా అర్థం చేసుకొని అవి తీర్చడం ముఖ్యం. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? అందరూ కేవలం దేహం యొక్క అవసరాలు తీరుస్తుంది. ఆత్మ యొక్క అవసరం తీర్చడం ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆత్మ అంటే ఉంది ఆత్మీయది. ఇప్పుడు కారుకి డ్రైవర్ ఉన్నాడు. మనం ప్రయాణం చేయాలంటే కారుకు ఏమవసరం ఉంది? కాదు డీజిల్, గాలి, ట్యాంకర్లో గాలి నింపాలి, ట్యాంకులో డీజిల్ వేయాలి, కొంచెం కూలెంట్ వేయాలి, అవును కదా. వైపర్ దగ్గర ఉంటే దానిలో నీళ్ళు నింపాలా, సోప్ బోర్డర్ వేసి అవన్నీ కారు యొక్క అవసరాలు. కానీ కేవలం కారు యొక్క అవసరాలు తీరిస్తే ప్రయాణం అవుతుందా? ఆ కారు ఒక ఇంచుకో జరగాలంటే కావాల్సింది ఏంటి? డ్రైవర్ కావాల్సింది. డ్రైవర్ లేని ఒక ఇంచేంది? ఒక ఎంఎం కూడా కదా కలుగుతుందా? అదేవిధంగా ఈ దేహం ఒక కారు ఉంది. మనం అందరము జీవితం నడుపుతున్నాము. దేని ఎట్లా నడుపుతున్నాము? ఈ కారుది నాలుగు అవసరాలు చెప్పిన కదా, ఆహార నిద్ర భయం అవుతుంది. కానీ ఈ కారు లోపల ఈ కారు నడిపించే, ఈ కారు కదిలించే డ్రైవర్ ఎవరు? ఆత్మ ఉంది. ఆ ఆత్మ, ఈ ఆత్మ కోసం ఏం చెప్తున్నాం మనం? ఆత్మ కోసం ఏం చెప్తున్నాం? గొడార్పిడి కదా నీ సదస్సో ఏం చేయాలి? డ్రైవర్ని కూర్చోబెట్టము, నడపడం, కారు ఫుల్, కారు ట్యాంక్ ఫుల్, గాలి ట్యాంక్ గాలి ఫుల్, డ్రైవర్ కాదు ఎంపీ నడుతుందా ప్రయాణం? ప్రయాణం జరగాలంటే సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణం దేన్ని తీసుకొస్తుంది. సో అదేవిధంగా ఈ దేహం యొక్క ప్రయాణము, ఈ మానవ జన్మ యొక్క ప్రయాణం కలడు ఉద్యోగం కాదు. ఈ మానవ దేహం వాహనం యొక్క ప్రయాణం సురక్షితంగా సుఖవంతంగా జరగాలంటే కారు అవసరాలు తీర్చాల్సింది. కారు కోసం పెట్రోల్ బంకు, డ్రైవర్ కోసం డాబా, పంజాబీ షేర్ డాబా, షేర్ పంజాబ్ దగ్గర హైదరాబాద్ పేరు దిల్ కుష్, దిల్ బహార్, ఢిల్లీ దర్బార్. బొంబాయికి వెళ్ళి వస్తే బస్తా మీకు తెలుసు ఉండొచ్చు. మా ఈశ్వరకు ఆర్టీసీ బస్సులో కండక్టర్ ఉండేది. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లంచ్ నేను ఉంటున్నాయి. అది తెలుసు ఎక్కడ ఆపాలి, ఎక్కడ మేము మంచి ఉంటుందో, ఎక్కడ రుచికరమైన ఉంటాయో అక్కడ బస్ ఆపుతాం. అది ఇటువంటి పేర్లు ఉన్నాయి కదా పంజాబ్ పేర్లని, ఈ డాబా పేరు వాడవ. సో కనుకనే కారుని డాబా గల ఆపాల్సింది. దేనికోసం? డ్రైవర్ కోసం. వాళ్ళకి కావాల్సినవి వాడు ఏం తింటాడో, అప్పన్నం తింటాడా, చికెన్ కర్రీ తింటాడా, రోడ్ తందూరు రోడ్డు తింటాడా, ఏం తింటాడో, ఏదోటి పని ఈ సంచిన నింపాలి. అప్పుడు ప్రయాణం ప్యాసింజర్ వస్తుంటారు. ఓ డ్రైవర్ ఓ కండక్టర్ ఇంకెంతసేపు ఇంకెంత వస్తుంటారు వాళ్ళు గంట సేపు అయింది ఇప్పుడు ఎప్పుడు వస్తారు?
కానీ వాళ్ళు గంట సేపు అవుతుంది మంచిదే, అంటే ఓకే లేట్ అవుతుండొచ్చు, కానీ వాళ్ళు తినకపోతే మనం గమ్యం చేరుకుంది. కొంత కొంతమంది అంతది పొద్దున్న లేచి జపం చేసుడు, మందిరం పోరు, గీతా భాగవతం చదువు, ఈ టైం వేస్ట్ కాదు. అదే సమయం లోపల ఇంకెంత పని చేసుకోవచ్చు, అవునా? ఈ టైం వేస్ట్ జపం ఎక్కువైతుంది. డ్రైవర్కి డాబాలో పోయి తినబెట్టకపోతే ఇది టైం వేస్ట్ అనుకుంటుండొచ్చు. టైం వేస్ట్ వాడు చక్కగా ఉంటేనే కదా మన కారు నొక్కడు, వాడు ఉపాసంతో ఉంటే మన ఆకలిత ఉంటే మన నిద్రత ఉంటే నీకతే ఎక్కడో హరిపోలేకపోతు చదువు పాగలు డబ్బు దొరికి చెప్పలేదు. టైం వేస్ట్ ఇది టైం వేస్ట్ కాదు, వాస్తవంగా ఇదే సమయంది సరైన సద్వినియోగం, యూటిలిటీ. దాట్ ఈస్ ద ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ టైం. డ్రైవర్ ని క్వశ్చన్స్ కానీ ఈరోజు కారులో డ్రైవర్ ఉండడానికి కొన్ని విధంగా కారులో డ్రైవర్ ఉన్నాడా ఏ విషయం తెలియదు. ఇక కారులో డ్రైవర్ విషయం తెలియకపోయేసరికి మనకి ఆకలితో ఉన్నా లేక మనకి మనకు ఉన్నట్టు అతను ఏం చెప్తుంది తెలుసురా? తెలీదు. సో కనుకనే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి, ఈ దేహం ఉంది, ఇది ఒక వాహనం, ఇది కారు ఉంది, ఈ కారు నడిపించే డ్రైవర్ ఉన్నాడు. నేను కేవలము ఈ కారు యొక్క అవసరాలు తీర్చకుండా దాంతో పాటు ఈ డ్రైవర్ యొక్క అవసరాలపై ఏముందో అవి అర్థం చేసుకొని దాన్ని తీర్చే ప్రయత్నం చేయాల్సింది. ఇదే భగవద్గీత. డ్రైవర్ అవసరాలు ఏంటి, ఇంకా ఇలా తీర్చాల్సింది. ఇది జీవితం లక్ష్యం, ఇది మానవ జన్మ ఉద్దేశం. ప్రతి ఆధ్వరము ఇక్కడ మానవులకు ఉంది. మా పక్క కొన్ని ఆవులు ఉన్నాయి, వాళ్ళకు గోచరమైన క్లాస్ చెప్పండి, చెప్పచ్చు సార్, నేను చెప్పచ్చు. అది లేక గొర్రె మందలో చెప్పినా అనుకో అత్తే కొడుతుంటాయి గొర్రెలు, అవి మే అంటాయి, ఇది మే అంటాయి, మే అంటాయి, ఒక్కొక్క చెప్పరాదు అవి గోబు అంటే. కానీ మీరెంతో ఈ శబ్దంగా ఎంతో ఉత్సాహంగా కూర్చొని వింటున్నారు. భిన్న విషయాల కోసం నేను ఎక్కువగా పేరు తెలుసు, ప్రయత్నం తెలుసు, కానీ కనీసం వినేదే ప్రయత్నం పెట్టుకుంటుంది. కనుకనే ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ఇది కేవలం దేహం యొక్క అవసరాలు తీర్చకుండా నా యొక్క అవసరం ఏముంది అది అర్థం చేసుకుని దాని విషయము అవగాహన చేసుకొని ఆ అవసరం తీర్చే ప్రయత్నం చేయాలి. అప్పుడు అప్పుడు మానవునికి నిజమైన శాంతి లభిస్తుంది. ఎప్పుడు ఈరోజు ఎవరికి ఏం పొరుగు లేదు, అన్ని నీటే ఉన్నాయి, తింటుండ్రు, ఉంటుండ్రు, ఇల్లు ఇల్లు కావాలి పట్టని ఉన్నాయి. కానీ లోపల ఎక్కడ ఒక మూలకు ఏముంది, అసంతృప్తి, తృప్తి అని అసంతృప్తి ఉంది. ఇక్కడ జగ ఖాళీగా ఉంది, ఎంప్టీనెస్ ఆఫ్ హార్ట్, ఎక్కడో ఏదో ఒకటి కొంచెము ఖాళీ ఖాళీగా ఉంది. ఎందుకని లే కదా, ఎందుకంటే ఆ హృదయం యొక్క పీఠంపై ఎవరైనా కూర్చొని పెట్టాలో వాళ్ళని కూర్చొని పెట్టలేదు. అర్థమైన విషయాలు, అర్థమైన వస్తువులు, అర్థమైన వ్యక్తులు కూర్చోబెట్టాలి. ఏమిటది అసంతృప్తి? ఆ హృదయం ఉన్న పీఠము కృష్ణుడి కోసం ఉంది. కానీ మనం కృష్ణుడు తప్ప మిగతా అందరినీ కూర్చోబెట్టాం. ఏమైనా మీరు ఎందుకు మాట పడలేదు, మీకు ఎందుకు సుఖం లేదు, మీకు ఎందుకు బాధ ఉంటుంది, అసంతృప్తి ఎందుకు ఉంది? ఎందుకంటే కేవలం నువ్వు దేహం యొక్క అవసరాలు తీసుకున్నావు, ఆత్మలోపట్ల ఒక చేపను నీళ్ళని పెట్టదీయండి, ఒక పెద్ద రవట వేసుకొని ఇప్పుడు పెద్ద మొట్టపిల్ల ఉంటుంది, ఆ మొట్టపిల్లను నీళ్ళని పెట్టదీయండి, తీసినట్టు దాని మీద బంగారు చేయండి,
బంగారు చైన్ వేసి నాకు ఒక బీర్సీసి అని దుక్కుతుంది. పార్టీ 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 దుక్కుతుంది దుక్కుతుంది పార్టీని కాదు ప్రాణం పోతే దుక్కుతుంది. ఏ అందరూ ఎందుకు దుక్కుతురా? కూర్చి మెత్తడి పరుపుంది కూర్చోండి. ఏం కావాలో చెప్పు. ఏం కావాలి? దుంకకు. ఎండ కావాలా? గరం కావాలా? ఏం కావచ్చు? దుంకకు. నువ్వు ఎన్నదో చెప్పు. ఏం పెద్దది దుంకుతాం కది, దుంకుతాం కది, దుంకుతాం కది. అయిపోతుంది అయితే వెళ్ళేసరికి అప్పటికే భార్య చిత్తము దాని పెట్టి కదా. తల్లి అన్ని ఇచ్చినావు. మెత్తటి పరుపు పెట్టడం, ఏసీ రూమ్లో పెట్టడం, దాని మెడలో బంగారు చేసినాం, దానికి బిఎల్సీసీ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాము. మరి ఎందుకు కొట్టుకుంది? అది కొట్టుకొని 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 వెళ్ళిపోయింది. ఎందుకంటే దానికి కావాల్సినవన్నీ కాదు. దానికి కావాల్సింది ఏంటి? నువ్వు నీళ్ళలేయు. ఎంతో ఆనందంగా చెప్తుంది. సో అదేవిధంగా మనం కూడా అందరం కొట్టుకున్నాము అది చెప్పలాగా అంటున్నారు. అన్ని ఉన్నాయి. ఎందుకు కొట్టుకున్నా? ఇంకా ఎందుకు అసంతృప్తుంది? ఎందుకు పానం తగదగా కింద ఉంది? ఎందుకంటే నీకు కావాల్సిన విషయం లేదు. అందుతలేదు. చేప కావాల్సింది నీళ్ళు. చేపకు బంగారు చేరదు. అదేవిధంగా ఆత్మకు ఆత్మ కావాల్సింది కృష్ణుని సంబంధం. అది ఆత్మ యొక్క అవసరం. ఆత్మ కావాల్సింది కృష్ణుని సేవ. కానీ మనం ఏమిటాము? కృష్ణుని సేవ తప్ప కృష్ణుతో సంబంధం చేసుకునే బదులు ఈ భౌతిక జగతంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సంబంధం చేసుకుంటుంది. అవునా? అందరితో సంబంధం ఏర్పడేసుకుంటున్నాము. ఇంకా అందరు సేవ చేస్తున్నాము. భార్యది సేవ, భర్త సేవ, తల్లి సేవ, తండ్రి సేవ, పిల్లల సేవ, చుక్కల సేవ, సంబంధి సేవ, పూరు సేవ, అన్ని సేవలు చేస్తున్నాము. కానీ ఎన్ని సేవలు చేసినా నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యి, నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయ్యి దేశంకి సేవ చేసినాను. తర్వాత ప్రజల ఇద్దరు పుట్టింది. కుటుంబ సభ్యులే మెచ్చరు. మెచ్చురేంటి? ఒక మాట తప్పదు చాలు. మనం ఇంత కష్టపడి సేవేస్తే కానీ మెచ్చురు చాలా విషయం. ఒక మాట తప్పదు చాలు తిరిగి. ఎందుకంటే సంబంధము ఏర్పాటు చేసుకోవడము ఇది ఆత్మ యొక్క తపన. ఆత్మ కావాల్సిన సంబంధం సంబంధం సంబంధం. ఆత్మకు సేవ 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 చేయాలి కోరింది. ఇది ఆత్మని గుణము. కానీ ఎవరిని సంబంధం చేసుకోవాలి, ఎవరి సేవ చేయాలి ఇది తెలియక ఈ దాని పోదు మనం ఆటలు అవుతుంది. కనుకనే అన్ని విధములైన అసంతృప్తికి దుఃఖంకి కారణం ఇది. మనం చేసుకోవాల్సింది కృష్ణుడితో సంబంధం, మనం చేయాల్సింది కృష్ణుడి సేవ. కానీ కృష్ణుడు తప్ప అన్నిటితోని సంబంధం, అందరితోని సంబంధం, అందరి సేవ. దిస్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ అవర్ సఫరింగ్. మనం అనుభవించే అన్ని సమస్యలకు మూల కారణం ఇది. కనుకనే పరీక్షకు మహారాజు ఏం చేశాడు? చాలు, దేవుని యొక్క అవసరాలు చాలు. ఇప్పుడు సమయం ఎంత వచ్చింది? ఆత్మ యొక్క అవసరం తీర్చుకోవడానికి. కనుక నేను ఏ రోజు ఈ తిరుడు తాగు అని మానే మానేసి కేవలం కృష్ణుని విషయం ఏంటో అప్పుడు శుక్రదేవ గోత్సవం చేస్తాను. ఎవరు? వ్యాసమరు. శుక్రదేవ గోస్వామికి వీళ్ళందరూ వచ్చిన తర్వాత పరీక్షిత్ మహారాజు ఏం చేస్తున్నాడు? పరీక్షిత్ మహారాజు తన తీసుకున్న నిర్ణయము, తన విచారాన్ని వీళ్ళ సమక్షముగా పెడుతున్నాడు. అయ్యా, ఓ ఋషులారా, ఓ దేవ ఋషులారా, ఓ బ్రహ్మ ఋషులారా, ఓ రాజ ఋషులారా, ఓ శుక్రదేవ గోస్వామి, నా చేతిలో నా దగ్గర ఇప్పుడు ఏడు రోజులు ఉన్నాయి. ఈ ఏడు రోజులు
నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. దేనికోసము? ఇప్పుడు కేవలము కృష్ణుడి విషయమే ఉంది, ఆత్మ యొక్క అవసరాలు తీర్చండి, ఇది నా నిర్ణయం. ఇప్పుడు ప్రశ్న ఉంటుంది, చెప్పే అవసరమా? పరీక్షిత్ మహారాజ్కి ఈ ఋషులకు చెప్పే అవసరం నేను తినను నేను దాని ఎందుకు చెప్తుంటాం? ప్రభుత్వాలు కూడా చెప్తున్నాం, జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దవాళ్ళకు చెప్తే వాళ్ళు అధినేతలు ఓకేనా లేక ఓకే కాదా, ఈ నిర్ణయం సరైన నిర్ణయమా లేక తప్ప, వాళ్ళు మన అధినేతలు మార్గదర్శకత్వం గైడ్ చేస్తారు. చక్రవర్తుడు దాట్ మేక్స్ థింగ్ పర్ఫెక్ట్, మన నిర్ణయాన్ని మన జీవితాన్ని పర్ఫెక్ట్ చేస్తుంది. ఎందుకు? ఎందుకంటే పెద్దవాళ్ళ గైడెన్స్ ఉంది, పెద్దవాళ్ళ గైడెన్స్ ఉంది, వాళ్ళు మనం గైడ్ చేస్తుంది మనం చేసేది మంచిదా కాదా. సో కనుకనే ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మికమైన భౌతిక జీవితంలో కూడా మనం ఎప్పుడు మనకంటే పెద్దవాళ్ళతో ఏం చేయాల్సింది? విచారము విమర్శలేము, ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్. ఇట్లా అనుకుంటుంది, ఇది చేయాలనుకుంటున్నా, నేను ఈ కాలేజ్లో కొంటున్నా, నేను చదవాలనుకుంటున్నా, ఇక్కడ జాబ్ చేయాలనుకుంటున్నా, డిస్కస్ చేయాల్సింది. ఈరోజు ఏదో జరుగుతుంది, ఎవరి కలవాళ్ళు అదే, ఎందుకు నేను మాట్లాడేటది టైం చేయలేదు. తండ్రి చెప్తాడు, పెద్ద చెప్తాడు, ఏ మీ టైం ఏం రాకపోతే చెప్తాం, మేము మోడల్కి వచ్చాం, మీరు మంచి ఉన్నారు, మేము ఫైజీగా చూస్తాం, మీకేం తెలుసు, మీరేం మాకు చెప్పాడు అవ్వలేదు, మీకేం తెలుసు, అరే ఏం తెలుసు అంటే ఇది వాళ్ళగా ఉత్తరం ఏం తెలియదు, తెలియజేసుకోలేదు వాళ్ళు అమ్మగారు కలిగి వాళ్ళు పిల్లలు ఏం కలిగించాలి, ఏం చేయాలా, ఏం మీకు చెప్పకు, మీరు కనుక మేము మీరగా మొదలు పిల్లలు ఏం కలిసుకోవాలి, అరే ఏం చెప్తుంది, ఎవరు ఎవరికి చెప్పుడు ఇంకా ఎవరు మాట ఎందుకు ఇష్టపడరు. కనుక అన్ని సమస్యలు వచ్చింది, అన్ని సమస్యలు కారణమైంది మనం ఎవరితోని విచారం చేస్తున్నాం, మనం కలవని చెప్తున్నాం, దట్ ఈస్ ప్రాబ్లం. కనుకనే దేవమూర్తికి కర్తమంతో పెళ్లి చేసుకోండి, ఏం చేసింది తను సలహా చేసుకుంటుంది. పరీక్షకు మహారాజు ఆయన కూడా ఇంకో సలహా చేసుకోండి, మరి నేను తీసుకుని నిర్ణయం ఉచితమా అంటే ఉచితమంటే ఇస్ ఇట్ కరెక్ట్ ఆర్ రాంగ్, అది సరైన ఉన్నది కాదా, ప్లీజ్ గైడ్ మీ. అప్పుడు వాళ్ళందరూ ఎస్ పర్ఫెక్ట్, వాళ్ళందరూ ఆమోదించింది, వాళ్ళందరూ తప్పించుకుని నిర్ణయాన్ని సమర్థించింది. ఎప్పుడైతే మనం చెప్పుకుంటామో దాని వల్ల ఏముంటుంది, కేవలం మన గైడెన్స్ రాదు, గైడెన్స్ అవుతుంది కానీ దాంతోపాటు ఏమవుతుంది, మనం తీసుకున్న నిర్ణయం మీద నిలిచిపోయి ఉండడానికి మనకు శక్తి వస్తుంది. ఏ రూపంగా? బ్లెస్సింగ్స్, ఆశీర్వాదం. కనుకనే జీవితంలో మన శక్తి మన మన సామర్థ్యం కంటే మన శక్తి కంటే మన తెలివి కంటే ఇంకా ప్రబలమైనది బలమైనది పెద్దవాళ్ళ అనుగ్రహం ఆశీర్వాదం. మన శక్తి సామర్థ్యం మనం ఏం సాధించగలము అది పెద్దవాళ్ళ ఆశీర్వాదం సాధించగలము. కనుకని పరీక్షకు మారేం చేశాడు, వీళ్ళందరూ రాగానే అందరికీ తల వాల్చాడు, దండం పెట్టాడు. ప్రభుత్వ రెప్పుడు కేవలము చేతులు జోడిస్తేనే ఏమవుతుంది, పెద్ద పెద్ద సమస్యలు పెద్ద పెద్ద అపరాధాలు ఈ క్షమాపణ చెప్తుంది. అవును కదా, మనం ఎంతో పెద్ద పొరపాటు చేయొచ్చు కానీ కేవలము ప్లీజ్ తరిగింది, నా తప్పు జరిగింది, నన్ను క్షమించండి అని కనీసం అంతన్నా చెప్పు. మనం కలిసి తప్పులు చేసిన జరుగుతాయి, మనమేం మన మానవులం, వి ఆర్ హ్యూమన్స్. ఇంగ్లీష్ అంటారు టు ఎర్ ఈస్ హ్యూమన్, తప్పులు చేసుకుంటూ ఇది మానవుడి యొక్క గుణమే, సహజమైన గుణం. కానీ తప్పులు చేసిన తర్వాత కనీసము చిగ్గు మానవుడు
నా వల్ల ఈ తప్పు జరిగింది, నేను తప్పు చేసినాను అని చేతులు జోడించి క్షమాపణ కోరుకోవాల్సింది. క్షమాపణ కోరుకోవాల్సింది, ఇంకా దానికోసం ఏదైనా ప్రాయశ్చిత్తం చేయాల్సింది. పరీక్షిత్ మహారాజు వాస్తవం ఆయనలో పాపం జరగలేదు, తప్పు జరగలేదు, కనుమరే విషయం చేతులు జోడించి క్షమాపణ కోరుకున్నాడు, ఇంకా ప్రాయశ్చిత్తం ఏంది? ఆ శ్రాపంని అంగీకరించడు. ఇది పరీక్షిత్ మహారాజు ప్రాయశ్చిత్తం. కనుకొని ఏమైంది, అందరూ ఋషులు గురువులు అందరూ చేతులు లేవుటి ఆశ్రమించారు. కనుకొని పరీక్షిత్ మహారాజు ఏ రోజులు ఏ రాత్రులు తినక తాగక నిద్రపోకుండా కృష్ణుడి విషయం పెట్టుడు, ఆ శక్తి ఎక్కడికి వచ్చింది? ఆ శక్తి ఎక్కడికి వచ్చింది? నిరంతరంగా వినే విషయం మనం గంటసేపు ఇద్దరే అమ్మ కొంచెం ఇంకెంతసేపు చెప్తారు, ఆకలవుతుంది ఎప్పుడు ఆగిపోతారు, ఎప్పుడు ముగిస్తారు, కొందరు బయట వస్తారు, నీళ్ళు కట్టాలి, తిరిగి వస్తారు, చెప్తారు, కొన్ని కాపు వస్తే ఇచ్చారు వస్తే అయిపోయింది, యాభై ఉంది ఇంకా పలికింది, తల కీర్తన కూడా ఉంది, ఇంకా మళ్ళీ ఆకలి దాకలవుతుంది, కొంచెం కొందరు సరే కొందరు అవుతుంది, మంచిపోయి కదా గంటసేపటికి ఇది మన విచారం. కానీ పరీక్షిత్ మహారాజు మళ్ళీ ఆకలి తట్టుకోవచ్చు, క్లాస్ చాలా ఈజీ జర్నీ టు అదర్ ప్లానెట్స్, ఇతర గ్రహాలకు సులభమే అక్కడ. ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతారు, కొందరు ఇంటికి వెళ్తారు, కొందరు దుకాణాలు పెడతారు, కొందరు కోట్ల ఇల్లు వేసేస్తారు, కొందరు పిండి ఒకటి పెడతారు, క్లాస్లో ఉంచి ఉంటుంది, హాయిగా దిగుతుంది, ఇంటిగా అందమని తిరగదు, మసంతారు. కానీ సత్సంగం రాని ఓం నమో భగవతే వాసుదేవ అనేసరికి బండిగా రన్నింగ్ ఖచ్చితది. ఇక కథ కడతా ఉంటే టేక్ ఆఫ్ ఫ్లైట్ రన్నింగ్ ఖచ్చి టేక్ ఆఫ్ చెప్తుంది, మళ్ళీ ఎప్పుడు దిగుతుంది ఫ్లైట్? మహాప్రసాదే గోవింద సరే ఫ్లైట్ ల్యాండింగ్ అయిపోయిందా సరే, ఎప్పుడు వచ్చేసింది ఫ్లైట్ వచ్చింది ఆచరించింది చూసి ఎలా కొంత పక్కన లేపినప్పుడు ఎక్కువ ఏ విషయం ఎత్తులో ఉన్నది కొద్ది ఇక్కడ ఏంటి ఇక్కడ నేను వింటుంది నేను కూడా ఏ ఎక్కువ ఎందుకు డిస్టర్బ్ ఎత్తున్నావు నేను వింటున్నా కాపు ఎట్ల ఎక్కడ ఎత్తున్నావు డిస్టర్బ్ ఎత్తున్నావు వాస్తవంగా అర్థమైంది నేను ఇంత హాయి నేర్పుతుంది ఎందుకు డిస్టర్బ్ ఎత్తున్నా కనుకనే సత్సంగంలో నిద్ర మాత్రం మంచిగా గట్టిగా తెలియదు ఎందుకు ఎందుకనే సత్సంగం వచ్చేసరికి కృష్ణ కథ వింటూ ఉంటే కృష్ణు విషయం వింటూ ఉంటే మనసు అన్ని బాధలు అన్ని సమస్యలకు వెళ్ళే బయట పడుతుంది అన్నీ ఈ టెన్షన్ బయట పడుతుంది ఇక టెన్షన్ ఇంట్లో నిద్రకు రాదు ఇంటిలా నిద్రకు రాదు టెన్షన్ లేవండి బాధ లేవండి ఇక సత్సంగం వచ్చేసరికి ఏం టెన్షన్ లేకపోయాయి టెన్షన్ అన్నీ మనం లోపల ఇంటి ఉంటున్నావా టెన్షన్ బయటనే పార్కింగ్ కదా బైకులతో పాటు కార్తో పాటు టెన్షన్ అక్కడనే పార్కింగ్ అయిపోతుంది ఇక మళ్ళీ పోయేటప్పుడు బైక్ కూర్చున్నామా అవన్నీ వేడి ఎక్కుతాయి ఏంటంటే ఆ గంట సేపు మనం వదిలిపెట్టిపోతుంది టెన్షన్ ఏమిటి గంట సేపు వదిలిపెడుతుంది సరే సరే సండే కదా నీకు మేము కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నాము నీకు గంట సేపు కొంచెం వదిలిపెడుతున్నాం పో కొంచెం స్థిరపడుకోవాలి మళ్ళీ ఎక్కువతాం అయ్యుంటుంది తిరిగి ఎక్కువైనా కానీ చివరికి మళ్ళీ ఎక్కువ నువ్వు బైక్ మీద కూర్చున్నావా కావాలా కూర్చున్నావా అవి నీ మీదకి కూర్చుంటాయి ఇప్పుడు చాలు రోజు క్లాస్లో వచ్చి కూర్చుంటే మంచిగా ఉంటుంది కానీ ఏం కాకుండానే మళ్ళీ అదే అనుకుంటుంది బరోబరు వేడి ఉంటుంది కదా పార్కింగ్ చేసి తిరిగి అవన్నీ అక్కడ గుంజం కట్టుపెట్టి కదా ఒక కనుమని సత్సంగం వచ్చరికి ఏం టెన్షన్ లేకపోతే ముంచి కానీ ఇంత నిద్రపోయే బదులు
సత్సంగం విగ్రహం ఎందుకు? ఎందుకంటే దేహం నిద్రపోతుంది, దేహం నిద్రపోతుంది, కానీ ఆత్మ మాత్రం వింటుంది, అది లాభం అవుతుంది, లాభం జరుగుతుంది. సో కనుకనే పరీక్ష ద్వారాసు ఏ రోజులు ఏ రాత్రులు తినక తాగక ఎటువంటి రంగిండు, ఎందుకంటే తన శక్తి సామర్థ్యం కంటే ఎక్కువ తనకి ఉంది, పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఉంది. ఆశీర్వాదం ఏం చేయగలుగుతుందో మన శక్తి సామర్థ్యాన్ని దానివల్ల సాధ్యం కాదు. కానీ ఆశీర్వాదని మనం చెప్పుకుంటే, మన విచారం చెప్పుకుంటే వాళ్ళు మనం గైడ్ చేస్తారు, దాంతో పాటు మనం కాపాడుతారు, మనకు ఆశీర్వాదం ఇస్తారు. కనుకనే చెప్పుకోవాల్సింది, చెప్పుకోవాల్సింది. అర్జున్ కూడా చెప్పుకున్నాడు, అర్జున్ కూడా కృష్ణుని చెప్పుకున్నాడు. భగవద్గీత చర్చ జరిగినప్పుడు మధ్య మధ్యలో అర్జున్ చెప్తుడు ఆరో అధ్యాయం. ఇప్పుడు అర్జున కృష్ణ ఓ మధుసూదన, నువ్వు ఇందాక చెప్పిన ఈ యోగ పద్ధతి ఆరో అధ్యాయం 32వ శ్లోకం ఏమి చెప్తుంది? 33వ శ్లోకం. ఓ అర్జున సారీ ఓ కృష్ణ మధుసూదన, నువ్వు ఇందాక శ్లోకం నెంబర్ 11 నుండి శ్లోకం నెంబర్ 32 వరకు నాకు యోగాభ్యాసం ఎలా చేయాలో అని చెప్పినావు. కానీ నేను మీకు ఒక విషయం తెలపాలనుకుంటున్నాను. ఏంటి? మీరు చెప్పిన యోగ పద్ధతి మీరు చాలా సంగ్రహించి చెప్పారు, కానీ నా వల్ల అది అసాధ్యం, అశక్యం. నా వల్ల కాదు. ఎందుకు? ఎందుకు కాదు? ఎందుకంటే నా మనసు చంచలం ఉంది, అస్థిరం ఉంది. చెప్పుకున్నాడు 2వ అధ్యాయం 7వ శ్లోకంలో కూడా అర్జునే చెప్తున్నాడు, చెప్పుకుంటుంది. కార్పణ్య దోషం పాత స్వభావం ప్రిశ్చామిత్వం ధర్మ సమృచేప యశ్రేయస నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే హంసాది మాం ప్రపన్నం. ఓ కృష్ణ, కార్పణ్య దోషం హృదయం యొక్క దౌర్బల్యం వలె, హృదయం యొక్క దౌర్బల్యం వలె నా జీవితంలో మంచిదేంటో చెయ్యండి, నేనేం చేయాలో ఏం చేయకూడదు అది నేను తెలుసుకోలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ రైట్, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఐఎమ్ సపోజ్ టు బిలీవ్, వాట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు బిలీవ్, ఏం చేయాలి ఏం చేయాలి. కనుకనే ఇప్పుడు మన స్నేహ భావం చాలు, ఇంతక సంబంధం పెట్టింది స్నేహితుల సంబంధం ఉంది, బాబాంబర సంబంధం ఉంది, ఆ సంబంధంతో సమస్య పొందలేదు. ఇప్పటి నుండి మనం కొత్త సంబంధం ఏర్పడేసింది. ఏ సంబంధం అది? మీరు నా గురువు, నేను ఈ శిష్యుడు. ఇంకా గురు శిష్యులు అయితారు, శిష్యులవు పెద్ద విషయం కాదు, కానీ శిష్యులై గురువు శరణాగతుడవుడు ఇది పెద్ద విషయం. మాం త్వాం ప్రపన్నాం, ప్రపన్నం అనేది నేను మీకు శరణాగతులు అవుతున్నాను. గురువు దగ్గరికి వచ్చి గురువు అని చెప్పుకోవచ్చు, నేను మీ శిష్యులు అని చెప్పుకోవచ్చు. దాంతో నీ జ్ఞానం రాదు, దాంతో నీ ఆశీర్వాదం రాదు, దాంతో నీ మార్గదర్శనం రాదు. ఎప్పుడొస్తుంది? గురువు శరణాగతులు అయినట్లయితే మాం త్వాం ప్రపన్నాం, ప్రపన్నం అనేది శరణాగతి. అప్పుడు కృష్ణుడు యాక్చువల్లీ 8వ శ్లోకం ఉంది, 2వ అధ్యాయం 8వ శ్లోకం ఉంది, కృష్ణుడు భగవద్గీత పలుకులు ప్రారంభించాడు, అర్జున్ని గైడ్ చేసింది, అర్జున్ యొక్క సందేహాలు తొలగించింది, అర్జున్ యొక్క అస్థిరమైన మనసును స్థిరం చేసింది. కనుకనే అర్జున్ ఏమైంది? సక్సెస్ఫుల్, విజయవంతుడైంది. ఎందుకు? తన విచారము, తన భావం, తన మానసిక స్థితిని, తన ప్రాబ్లమ్ని కృష్ణుతో చెప్పుకున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం, ఇది ఈరోజు మనం చర్చించే విషయం. మనం ఏమున్నా కానీ ఇమ్మీడియట్లీ స్టెప్ తీసుకుంటాను, ఏదైనా చేసేముందు ఏం చేయాల్సింది? పెద్దవాళ్ళతో సలహా తీసుకోవాల్సింది. ఇంకా ముఖ్యంగా పెద్దవాళ్ళకి ఎవరు, ఇది చివరి విషయం, పెద్దవాళ్ళకి ఎవరు, కేవలం మనలోని వయసు పెద్దవాళ్ళు కాదు,
అనుభవం కలిగి ఉండాలి. లేదంటే వయసులో పెద్ద కాదు, కొందరు మనకంటే చిన్న ఉండొచ్చు వయసులో, కొందరు మనకంటే వయసులో చిన్న ఉండొచ్చు, కానీ వాళ్ళకు అనుభవం కలిగి ఉంటే బాధ వెళ్ళిందని చెప్పడానికి మోహం పడదు. ఎలాంటి మోహం అంటుంది క్షణం కూడా. కృష్ణే ముసలు కాదు, వీళ్ళు ఇద్దరు దోస్తులు, ఒక్క దోస్తుడు ఇంకో దోస్తు ఎందుకు క్షణం పడతాడా కాదు. కానీ అర్జున్ తెచ్చుకోండి, నా దోస్తే కానీ అనుభవం పడు సాక్షాత్ భగవానుడు నేను చెప్పుకోవచ్చు. ఇంకా అందరికంటే ఎక్కువ గొప్పమైన అనుభవాలు ఎవరు, అనుభవం కలిగిన వాళ్ళు కేవలం భక్తులు. ఎందుకంటే వాళ్ళు సాక్షాత్ భగవంతుతో సంబంధం చేసుకుని కాబట్టి వాళ్ళకు చాలా భూకంభాలు కలిగిస్తారు. ఇంకా వాళ్ళే మనము వాస్తవంగా సరైన మార్గదర్శనం చేయగలుగుతాం. అయితే భగవానుడు కానీ మనం అంత అదృష్టంతో ఉన్నాము, మన అందుకుంటే అర్జున్ లాంటి అదృష్టంతో కాకున్నాము. అర్జున్కి భగవద్కృష్ణుడు సాక్ష, కానీ మనకేమన్నారు, మనకు భగవాన్ యొక్క భక్తులు ఉన్నారు. సో వాళ్ళ తెచ్చి మనం మనకు లేని విషయాన్ని చెప్పుకోలేదు. వాళ్ళు ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన గమ్యానికి చేరడానికి మనకు వాళ్ళు సహాయపడ్డరు, తోడ్పడ్డరు, మన సమస్యలను మనకు విముక్తి కలిసింది. ఇది ఈరోజు మనం చర్చించే విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ ప్రభువుకి జయ.